అయితే చిన్నదాన్ని వదిలేస్తావు ఇప్పుడు, రేపు మళ్ళా కావాలని పిట్టా. నాకు ఇవాళ రేపు ఎప్పుడున్నా పెళ్ళమే కావాలి. అందుకే కదా ఇంత కష్టపడేది, పెళ్లి రోజుకి ఇల్లిస్తే బాగుంటుందని. పెళ్ళైన దగ్గర నుంచి ఫీజు తప్పనని అడిగింది ఏదీ లేదు, నేను ఇచ్చింది లేదు. ఎంత ఖుషి అవుతుంది భాస్కర్ పెళ్లి రోజు ఇల్లిస్తా నీ భార్య. అవుతుంది కానీ సంజు నన్ను ఇంకా ఇష్టపడుతుంది. ఫోన్లు ఎత్తడం ఆపితే ఇష్టం తగ్గుతుంది అనుకున్నాను. లేదు అదేం కాదు. లేదే, నాకు తన ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టం లేదు. ఇద్దరితో పెడతామేంది కాపురం. తను కలిసి ఇంకా కలవలేమని చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నీకు అంత కష్టమైతే పెద్దదాన్ని మాట్లాడవని చిన్నదాంతో. ఉషయ్, ఇదంతా నా పెళ్ళని తెలియకుండా జరగాలి. మా ఆయన ఇట్లనే చిన్నదాన్ని వదిలేసి పెద్దదాని దగ్గరికి అయింది. నేనే ఆ చిన్నదాన్ని. ఓ పని చేయి, చిన్నదాని దగ్గరకు పోయి పెద్దదాని దగ్గరనే ఉంటాను చెప్పాయి. నాలాగానే ఒప్పుకుంటుంది, ఏం చెప్తుంది పాపం. అంటే చిన్నదానికి తెలియదు పెద్దదుందని. అదేంది, పెళ్ళైందని తెలదా చిన్నదానికి? అంటే పెళ్ళైందని తెలుసు కానీ పోయిందని చెప్పా. ఓరోరు భాస్కరు, నిన్న తిరుగుతుంది కాదనయ్యా, ఇన్ని బుద్ధులు అన్ని చచ్చినాయిగా నీకు. అయినా ఆ రోజు ఊళ్ళో పెండ్లంతా మంచోళ్ళు అది ఇదంటివి కదయ్యా, సంత పెండ్లనే చంపేసుకున్నావు. నా మాట నేను దొంగవని చెప్పాయి, లేదా జిరాక్ షాప్లో పనిచేస్తానని చెప్పాయి, అయిపోద్ది కదా. పెళ్ళై పిల్లడు ఉన్నాడంటే నీకు ఇష్టపడుతున్నాను. ఇవన్నీ చెప్పేం ఉపయోగం? పైగా ఇవన్నీ చెప్తే ఇన్నాళ్ళు ఈడుతోనా ఉన్నదని ఫీల్ అవుద్ది. కరెక్ట్ కాదు, ముందు పెద్దది ఉన్నదని చెప్పవయ్యా. సారు భాస్కరు, నువ్వు చెప్తే నిజంలాగుంటది, ఇంకోటి చెప్తే మోసంలాగుంటది. హలో. ఏంటి అవాయిడ్ చేస్తున్నావా? ఏమైంది ఇప్పుడు? ఏం కాలేదు, ఉంటా బాయ్. ఏ, ఎందుకలా చేస్తావు? మరేంటి భాస్కర్, నా జాబ్ గురించి తెలుసా ఇలా పొడిపొడిగా మాట్లాడడం అంతా? అని ఎవరన్నారు? అలానే ఉంది మరి. ఎనీవే ఒకసారి మాట్లాడాలి, ఇలా కాదు, కలుద్దాం. సరేనా? సరే అయితే రేపు 9:00 కలుద్దాం. లొకేషన్ పంపిస్తా. లొకేషన్ ఏంటి? ఇంట్లో అమ్ముంది, సో కుదరదు, ఫ్రెండ్ ఇంట్లో కలుద్దాం. సరే బాయ్. అది కొంచెం మ్యూట్లో, మ్యూట్లో పెట్టు. ఎత్తనేనా? ఏంటమ్మా సాఫ్ట్వేరా? జీటీ టెక్నాలజీస్, గచ్చి బోయ్. ఓ రోజు నువ్వు దొరికినప్పుడే నిన్ను అనవసరంగా వదిలేసాను రా. ప్లీజ్ సార్, తర్వాత మాట్లాడుకున్నా సార్. లోపలేసుంటే ఈ అధవేషాలు నేసేవాడు కదా. ప్లీజ్ సార్, ఇక్కడేమన్నా సార్, ప్లీజ్ సార్. మావయ్య, ఎన్నాళ్ళ నుంచి పరిచయం? 2 years నుంచి. వీడిని ఇటు నుంచి ఇటే స్టేషన్కి తీసుకెళ్తున్నాను, ఈ 2 years పరిచయం మర్చిపో. మావయ్య ఏం మాట్లాడుతున్నారు సంజు? స్టేషన్ ఏంటి? ఆయన కలవడం మీ ఫ్రెండ్ అలాంటిది అని చెప్పి మా దగ్గర తీసుకొచ్చావేంటి? ఏంటి మావయ్య, నటించబట్టే పొడుస్తా. అయినా నీ భూతం గడిదింది, పోయి పోయి వీడుతున్నా. ఏమైంది అన్న? అమ్మా ఒక్క నిమిషమే, నీకు మీ అమ్మకి హుందాగా ఉద్యోగం చేసుకునే పోలీసు వద్దు కానీ ఈ దొంగన కూడా కావాల్సి వచ్చాడు పెళ్లికి. దొంగ వీడు, దొంగ. అది విషయం, ఈయనకి నేను పెళ్లి చేసుకోవాలని సంజు. మధ్యలో నేను వచ్చేసరికి ఏదో చేసి తిరిగి తప్పిద్దామని చదువుతున్నాడు. ఓకే, మీరే చేసుకోండి సార్ పెళ్ళి. భాస్కర్ కూర్చోబే. మావయ్య కేర్ఫుల్,
తను నేను పిలిస్తే వచ్చాడు నా కోసం. ముందు నీతో విషయం క్లియర్గా చెప్పాక అది అమ్మకి చెప్పి మా పెళ్లికి హెల్ప్ చేస్తావనే కదా ఇక్కడికి వచ్చింది. నా ముందు ఇలా నంగినంగిగా బిహేవ్ చేస్తున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది నీ దగ్గరికి రాకూడదని. నాదే బుద్ధి తక్కువ. ఏంటమ్మా బుద్ధి తక్కువ? నువ్వు పనిచేసే కంపెనీ పేరేంటో చెప్పమ్మా, నీ బుద్ధి ఏంటో తెలుస్తుంది. అమ్మాయి ఎవరు? సంజన అమ్మ. ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తుంది ఇక్కడ? రెండేళ్ళ నుంచి చేస్తుంది సార్. నాకంతా తెలిసే ఏదో పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ అని బిల్డప్ ఇచ్చేదానుగా మాకు మీ అమ్మకి. భాస్కర్ లెట్స్ లీవ్. లెట్స్ లీవ్. ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా, ఇదేమైనా ఎస్టీడీ బూత్ అనుకున్నారా వచ్చి మాట్లాడుకుని వెళ్ళిపోవడానికి? వాట్ ఇస్ దిస్ సంజు, కెన్ వి టాకింగ్ ప్రైవేట్ ప్లీజ్. మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి నరుకుతాను. సరే సంజు, నేను దొంగనే. నేను ఒకడైనా సార్, లేకపోతే నాతో పాటు ఇంకెవరన్నా ఉన్నారా? అంటే నేను దొంగతనం చేస్తూ దొరికినప్పుడు నేను ఒక్కడే దొరికానా, లేకపోతే నాతో పాటు ఇంకెవరన్నా జడ్డేసుకుని దొరికారా? అయినా ఇక్కడ పక్క వాళ్ళ గురించి చెప్పే అంత పరిస్థితులు ఎవరు లేరు సార్. ఏంట్రా బాగుతున్నావు, ఇప్పుడే ప్రూవ్ చేస్తున్నావు. ఏది ఫోన్? ఈ రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టేస్తా ఉంటాడు, రిజిస్టర్ తెప్పిస్తాను. ఏమి అవ్వలేదు, ఒక్క నిమిషం వాళ్ళు. ఇంత చేసిన వాళ్ళు సంతకం సేపు క్రియేట్ చేస్తారులేండి, చేసేయండి. ఆడెవడో రాజధాని ఉన్నాడంటగా, అది కూడా నేనే క్రియేట్ చేసేయండి. స్మార్ట్ గా మాట్లాడుతున్నాడు వీడు, స్మార్ట్ గా. నిన్ను కాదు నారాయణ, నువ్వు ఆ సంతకాలు రిజిస్టర్ తీసుకుని ఇంటికి వచ్చాయి. మీ అబ్బాయి ఫ్రెండ్ మాధవ్ తెలుసా? తెలుసు, మా వాడి క్లాస్మేట్. అతని భార్య పేరు కూడా ఏదో ఉండాలి, బ్యూలానో ఏదో. ఓహో తెలుసు అన్నమాట. డ్యూటీ అని చెప్పాలి ఇంటికి వెళ్ళి. నోరు మూసుకో అమ్మా, నువ్వు ఆ సీరియల్ సౌండ్ కొంచెం పెంచవే, సౌండ్ పెంచి చెప్తాను. మీరు బయటికి పోదని మాట్లాడదాం, బయటికి. నువ్వేం మాట్లాడకర్లేదు. పిచ్చా, వాడిని చేసుకుంటామంటే వాడికి ఆల్రెడీ పెళ్ళైంది తెలుసా? తెలుసు. తెలుసా? ఒక పిల్లోడు కూడా ఉన్నాడు. ఇది కూడా తెలుసా? అన్ని తెలిసే వాడిని లవ్ చేసావా? అవును, తను నాతో క్లియర్ గానే ఉన్నాడు. నీ వేషాలు తెలియక ఇక్కడికి వచ్చా. ఏంటో ఊరుకుంటుంటే నీ లిమిట్ లో నువ్వు ఉండు. హెరాస్మెంట్ కేసు పెట్టానంటే ఏమవుతావు చూసుకో. ఏంటే నువ్వు కేసు పెట్టేది? భాస్కర్ ఆగు, సారీ. ఏంటి సారీ? ఇలాంటి వాడితో మాట్లాడించి ఉద్దేశం ఉందని నాకు ముందే చెప్పాలి కదా. మన పెళ్లి కోసమే కదా, మా అమ్మ నొప్పించడానికి హెల్ప్ అవుతుంది అనుకున్నా. వీడేమో ఇలా, అర్థం చేసుకో ప్లీజ్. ప్లీజ్ సంజన, దీని గురించి రేపు మాట్లాడదాం. నువ్వు ఒక్కదాని వేరా, వీడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు. మాస్టర్స్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డు ఇట్. ప్రాక్టీస్ తర్వాత ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా నువ్వు మాస్టర్స్ చేయాలమ్మా. షో మ్యామ్. హలో. మంచిదమ్మా. హాయ్. షోర్ అండి. ఓకే.